ఏపీ హెల్త్ మినిస్టర్ ఆలనాని మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆరోగ్యవంతులుగా మళ్ళీ తిరిగి ఇంటికి పంపించే వరకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా కింది స్థాయిలోకి తీసుకువెళ్లే విధంగా మరి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఈరోజు మరి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్లో మరి తీసుకుంటాం జరిగింది. అవన్నీ కూడా మరి కింది స్థాయిలో తీసుకువెళ్ళడానికి ప్రతిరోజు మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ తగినటువంటి మార్గనిర్దేశం చేస్తూ అందరిని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి అధికారులు అందరూ కూడా కింది స్థాయికి ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కానీ లేకపోతే జిల్లా స్థాయి సమీక్షల ద్వారా కానీ ప్రతి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏదైతే నిర్దేశించారో అవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా కింది స్థాయికి తీసుకువెళ్తూ ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే నిన్న కూడా నేను విజ్ఞప్తి చేశాను. నిన్న కూడా మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిన్న కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా మరి ఆయన కనీసం విచక్షణ లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మరి ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పదే పదే అసలు ఎవరు ఏమనుకున్నా నాకేమి అన్న పద్ధతిలో అసలు ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ప్రజల ఆరోగ్యాన్ని కూడా మరి పణంగా పెట్టి ఆయన ఈ విధంగా రాజకీయం చేయటం అనేది అది అసలు ఏ విధంగా ఇది అసలు ప్రజలు కూడా ఎంత క్షోభను అనుభవిస్తూ ఉన్నారో, మరి చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూసి ఎంత అసహిస్తూ ఉన్నారో, మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వైపు కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని నేను ఆయనకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎప్పుడు ప్రజల వైపు చూడటం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజల అభివృద్ధి కోసం కానీ ప్రజల ఆరోగ్యం కోసం కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆలోచించినటువంటి పాపాన పోలేదు. అలా అటువంటి ఆలోచనే కనుక చేసి ఉంటే ప్రజల చేతిలో ఎలాగో ఓడిపోవటం అనేది ఎలాగో సత్యం, కానీ ఇంత దారుణమైనటువంటి పరాభవం మాత్రం ఆయనకి వచ్చేది కాదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఇంత గుణపాఠం చెప్పినా కూడా 2 సంవత్సరాల క్రితమే ఇంకా ఆయన వైఖరి మార్చుకోకుండా ప్రజలపై ఒక విధంగా ఏమన్నా ఆయన కక్ష సాధించి తోరణ లేకపోతే బోడించారు ప్రజలు నన్ను ప్రజలకి ఇటువంటి సమయంలో నేను ప్రజలకు సంబంధించి ఏ విధంగా నేను గుణపాఠం చెప్పాలని చెప్పి ఆలోచన ఏదన్నా ఆయన చేస్తూ ఉన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది. ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా కరోనా నివారణ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటే ప్రతి దాన్ని కూడా జరగని జరిగినట్టుగా చూపిస్తూ ప్రజలను మరింత తీవ్రమైనటువంటి భయాందోళనకి గురిచేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువుగా వెళ్తే వారు ఎక్కడ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే ఎక్కడ ఈ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా ఉంటే ఎక్కడ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందా అన్న కుట్రతో కుతంత్రంతో ఆయన ఈ విధంగా మరి మాట్లాడటం అనేది అది కూడా ఇటువంటి విపత్కర సమయంలో ఇతరత్ర వేరే వేరే విషయాలను ఆయన రాజకీయం చేయొచ్చు, మా మీద పురంజాలొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయొచ్చు, అవన్నీ కూడా మేము స్వీకరిస్తాం, అది కోవిమర్శ అయినా సరే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంత భయాల్లో గురవుతున్నటువంటి సమయంలో ప్రజలందరినీ కూడా అండగా ఉండాలి అన్న కనీస ఇంకిత జ్ఞానం కూడా చేయనటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆయనకి విజ్ఞప్తి చేశాము, హితవకలిగాము, ప్రజలందరూ కూడా ఈ విధంగా అసహించుకుంటూ ఉన్నారు, ఏ భావంలో మీ పట్ల ఉన్నారు అన్న అని ఎన్నిసార్లు తెలియజేసినా కూడా ఈ విధంగా అసలు ఒక విధంగా అయితే మరణాల రేటుకు ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలకు కొంతం లేదంటాడు. లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక ప్రాంతంలో ఒక బెడ్ దొరికి ఎవరైనా ఇబ్బంది పడితే అది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఆ బెడ్స్ ఎవరైనా లేదంటారు. ఎక్కడైనా ఒక్క చోట అది కూడా మేము సరైనటువంటి సమయంలో స్పందించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆక్సిజన్ దొరకట్లేదని చెప్తాడు ఆయన. ఈ రెమ్డెసివిర్కి సంబంధించి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకి ఏ కొరత లేకుండా ప్రభుత్వ పరంగా మేము అన్ని చర్యలు తీసుకుంటూ ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సంబంధించి కానీ ఇతర మందులకు కానీ ఎక్కడ కొరత లేకుండా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రెమ్డెసివిర్ కొరత
ప్రతి చోట కూడా కొరత ఉంది, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ ఉంది అని చెప్పి చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరిగాయి. కోవిడ్ మేనేజ్మెంట్ లో ఇంత సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు ఎంత సమర్థవంతంగా మేము నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఏ కొంతమంది స్వార్థ పనులు అటువంటి కార్యక్రమాన్ని చేస్తే మేము వాటిని నియంత్రిస్తూనే వాటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇంకా ఆయన వైఖరి మార్చుకోకుండా ఈ విధంగా ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో జనగాటమాడుతూ లేనిపోయి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను ఈ విధంగా ఇంకా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసేటువంటి ఇటువంటి పరిస్థితిని మరి ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మానుకోవాలని మరి ఆయనకి మేము హితవు పలుకుతూ మరి ఎన్నిసార్లు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇలా మాట్లాడితే ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తే ప్రజల ప్రాణాలకు ఆరోగ్యాలకు కూడా మీరు విలువ ఇవ్వకుండా ఇదే విధంగా కనుక ముందుకు వెళ్తే మరి నిన్న చెప్పాము అంతకు ముందు చెప్పాము అయినా కూడా ఆయనకి ఎక్కడా కూడా కనీసం చీమక్కటి కూడా లేదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటూ మాత్రమే కాదు ప్రజలను మధ్యకు మీరు కనుక వెళితే ఇటువంటి పరిస్థితుల్లో ఇదే ప్రవర్తనలో మీరు వెళితే బహుశా మీరు హైదరాబాద్ లో కూర్చుని ఏ చిన్నపిల్లలతోనో జూమ్ మీటింగ్లు చేసుకుంటామో లేకపోతే జూమ్ మీటింగ్ల ద్వారా మరింత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమో లేకపోతే ఏ పత్రికా ప్రకటన ద్వారా ఏదైనా ఇటువంటి అవాస్తవాలను ప్రజలకు ఇంకా చెరువుగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ హైదరాబాద్ లో కూర్చుంటే తప్ప మీరు రాష్ట్రానికి వస్తే మాత్రం ప్రజలు ఎంత మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారో మీ పట్ల ఎంత ఏద్యభావంతో ఉన్నారో ప్రజలకి కనీసం మీరు ఇక్కడికి వచ్చి మీ వయసరీత్యా మీకు ఏదైనా భయంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే మీకు ఏదన్నా కరోనా వైరస్ సోకుతున్న భయం ఉంటే ఏదన్నా కొన్ని హైదరాబాద్ లో కూర్చున్నారంటే మేము అది కూడా అర్థం చేసుకుంటాం. కానీ అక్కడ కూర్చుని కూడా ప్రజలకి ఇక్కడ ఉండి అండగా నిలబడాల్సినటువంటి మీరు అటువంటి పని చేయకుండా మీరు హైదరాబాద్ లో కూర్చుని మీరు మీ తనయుడు ఇద్దరు కలిసి ఆయన ఏమో చిన్నపిల్లలతోనూ కాదు చిన్న స్కూల్ పిల్లలతో వీడియో కాన్ఫరెన్స్లు జూమ్ కాన్ఫరెన్స్లు చేస్తూ ఆయన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. మీరేమో అక్కడ ఉండే ప్రభుత్వం మీద బొదజలుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ విధమైనటువంటి నియంత్రణ కార్యక్రమాలు సమర్థంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారికి సరైనటువంటి సలహాలు ఎవరు సూచనలు ఎవరు మమ్మల్ని కలుపుకుపోవాలని చెప్పి మళ్ళీ పైగా ఎదురు సలహాలు ఇస్తారు. కలుపుకుపోవడానికి మేము సిద్ధం, మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకుంటానికి మీరు సిద్ధం. కానీ ఈ కరోనా వైరస్ అనేది ప్రారంభమైనటువంటి ఈ సమయంలో మీరు అసలు ఎన్ని సలహాలు ఇచ్చారు, ఏవి సూచనలు ఇచ్చారు, అవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే హాని కలిగించే లేకపోతే అసలు వాస్తవంగా అవి అమలు చేయడానికి సాధ్యం కానివే తప్ప ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే ఒక్క సలహా అయినా మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా మీరు ఇచ్చారు.